ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలం గానీ కళను వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం. నువ్వు ఎలా పోతే నాకెందుకులే? ఏమ్మా నీ పూజ అయిందా? తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవని కానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళేమంటాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు పోయి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారగట్ట ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉందిలేండి పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్సగా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నానా అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను. ఏదో మోహాలు వేసుకునే చదిగా. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు. నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదేశి నాలుగో పాదంలో ఉంది. నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే తోతున్నాడంట. వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా. మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడు గీడు అనకండి బాబు. మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి. ఎవరు నమ్మకాలు వాళ్ళవి? అరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట. సెంటర్ లోకి రావాలమ్మా. మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి. నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామనమే ఫీల్ అవుకే. ఆయన కావాలని అంటున్న మాటలు కాదు, ఆయన దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం ఏంట్రా? యువకి ఒక హాలిడే ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోల్ ఏంట్రా? నోరు మూసుకొని రండి చెప్తాను. కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా? ఎవడ్రా? ఇంకెవడో గద లాగాడు. నీకు ఎలా తెలుసు? చూడు ఆమె గొలుసు ఇంకెలా చూస్తున్నాడు. ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు. ఇక అమ్మ మెడలో గొలుసు ఉంది. అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఆడి గజ దొంగ జాల. ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గరే ఉంటుంది. కానీ వాడు అక్కడ ఉంటాడు. గజ్జే ఎవరు సార్? మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఏదిరా? అది అమ్మేస్తాను సార్. ఎక్కడ? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు తూమింతున్నావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. అరే ఎంత చెప్పింది సమస్యలు చెప్పి. సార్ ఆ డబ్బులు ఇవ్వండి సార్. నథింగ్. అదిగా సార్ మోహన్. షట్ అప్, ఫైల్ ఎక్కడ పెట్టు. అలాగే సార్. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల మగాడి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన ఆల్ఫా కేఫ్ లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే, లేచే ఇచ్చే. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు ఊరు పెడతానో తెలుసా? కరెక్ట్గా 5 నిమిషాలు తెలుస్తా చూడు.
కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలరా. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు, తను ఒక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజలా ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎందుకు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బాగా నిద్ర వస్తుందా? ఆ సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా? మామూలుగానే వేసానా? మామూలుగా వేసేవాడివి. మేము రావడానికి ఒక నిమిషం ముందో, మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి. కానీ బిలాల్ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసింది కాక నేను ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు, ఇదిగో అమ్మాయిలు. మీతో ఎప్పుడో యథాశాలు వేసానా? విన్నారా? రెండు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళండి? గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బినిగారు? లేదు బాబు. విన్నా చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు? టప్ అయిపోయింది, బుద్ధి తక్కువ చేశాను చాలా. అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? అయ్యో బాబు, తప్పు అయిపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5000 అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా? 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 ఎవరు పడితే ఎందుకు చేస్తారా భర్తీ? బలివాడు నువ్వు తప్పేవాడు చేసావు, వాడు చేస్తా. దానికి కారణం ఈ 10 మనిషే కదా. ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటా అవుతావు అన్నట్టు అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంట్రా కింద నుంచి మీకు చెతుకుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడన్నా అప్పిస్తానారా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చదువుగా చెప్పింది నిజమే. మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. నమస్తే. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారా? అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటింటర్ హోటల్ అంటున్నాడు. బాబే ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. అమ్మో, చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపు నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింకా, బంకా? బంకా? హెచ్పిసిఎల్. హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవటం కొంచెం టైం పడుతుంది. అదే జేసీ గారు టోబుల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారుగా. వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి, హోటల్ లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలా? అతిచి ఇంతగా మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా అని పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటారంటో? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావు. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సరేగా భగవాన్జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అందరికీ ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వలేదా?
ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నీవు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. నువ్వు యాక్ట్ చేస్తావా మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా. మా గెటబులు చూసి మీరు అపార్థం చేసుకుంటారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి ఓ 100,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను నమ్మనురా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం ధనంతటి అదే వెతుక్కుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా, జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు, ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి, వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తా. నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నా కెనటిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్. ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారుజాము 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్ అరే పుచ్చి, ఆ భిక్ష అటు చూస్తున్నాడు. కొంచెం శ్రావణి గారు చూశాడంటావా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూశాడరా ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపించింది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంది. అబ్బే మాకెవరు కనపట్లేదు. మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? భయపడ్డమేంటి, భయపెట్టడం తప్ప భయపడడం మన గురించి మాకేదో తెలియదు సార్. గుడ్ నైట్ సార్. ఇదిగో కొంచెం మా కోటర్ దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలు ఏంటండి, శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద, పుట్ల మీద, పొలాల్లో, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు, వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం, అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు, వెళ్దాం. ఇందాక నాకు దయ్యం కనపడ్డా, ఊరకనే కామెడీ కన్నా డాకిని దయ్యం అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే ఉద్దేశం. పైగా మంది ఉచ్చకం వెంకటేశ్వరరావు, ఆ రాజవాడకు దయ్యం కూడా లేదు. అందులో నవంబర్ 8 సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుతుంది. మన క్వార్టర్లో మీరలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్ లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తే ఇక్కడ చెయ్యదులు. చేపట్టుకుంది మీరు సార్? నేను పట్టుకున్నా. అదే లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది. ఏదో చేసినాం వీడును, కింద దర్శనం ఈ పాటికి. శ్రావణ గారు బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ చేశారు. పైగా రుచుకోమంట. అరే వాళ్ళ డేట్ ఎంత్రా? 16th. మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీస్ వాళ్ళం. రండి రండి రండి, మీరు త్వరగా కట్ చేయకపోతే మావడే మావడే కళ్ళతో తినేటట్టున్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి. శ్రావణి గారు వెల్కమ్. Welcome to AP Police Academy Batch 2004. Thank you, sir. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లను చూడడానికి. వెరీ గుడ్, మంచి చర్చ ఆఫ్ మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేట్టు కాల్చేస్తాడు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రింగ్టోన్ సార్. రింగ్టోన్. ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వర. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో, ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్. గో. టేక్ ద గన్ అండ్ రన్. మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి, అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. వాడు కళ్ళు వాడు ఎవరైనా చూస్తాడు కదా, డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట మెటర్ వెళ్ళిపోతారా? బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు. ఆ బాధలు ఇక్కడే పడదాం, వచ్చేస్తాడు వెళ్ళండి. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేసుకున్నారు? నానా బాధలు అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానిక. సరే మీ కర్మ, ఇక్కడ రూల్స్ చూద్దాం. వినండి, తెల్లవారుజామున 5 సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా? అది కూడా చెప్తా. 6 ప్రేయర్ ఉంటుంది, 7 టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1/2 పాలు ఇస్తారు. లంచ్లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు, పప్పు. కప్పు అంటే వరల్డ్ కప్ సైజులో ఉంటుంది అనుకోకండి, టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి? 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 పేరేడు, 5 నుంచి 6 దాకా గేమ్స్, 8 డిన్నర్, 9 రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం. రాత్రంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనేండి సార్. అన్నలు ఉండేది అక్కడే కాదు. ఇదేం చేయాలి సార్? అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా నగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది, ఇంకా చాలా ఉంది. ఐ విల్ నాట్ మిస్ యూ, రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డర్ నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసాను సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1, 2, 3. ఆగండి, సిగ్గు లేదు. మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంటో నేనేం చేస్తే నీకు ఎందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసు అని మీరే కదా చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇది చాలే సార్. ఒక్కసారి అరే బాబు కన్న ముందు రా. రంజిత్ నువ్వు రా, రా రా, దొంగను పట్టుకుంది కదా రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ, 1, 2, 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్డ్ అప్ టు 3 ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5,000. నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు పారిపోతాడు. ఈ సెక్షన్ మోషన్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్లకోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాని పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా, నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళరా. ఏ స్వామి, నువ్వన్నా కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1. అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ. టేప్ రికార్డర్ ఎప్పుడైనా ఎక్కడ కొట్టగా నువ్వు చేసిన ఏదో పని ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చూసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు, ఇంకే కొంచెం స్పాయిల్ అయిపోతుంది. నువ్వు పో చెప్తా. అబ్బో ఏ గుట్టాడు రా.
ఇదయ్యా చూశారుగా చూశాను సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాటికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్ అంతేగా అడవి చూస్తే భయం వేస్తుందిరా వామ్మో నీ పాపం ఈ అడవి ఏంట్రా ఈ టైంలో పాట పాడుతున్నావు భరతం భరత చూడు మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి దిక్కపోతే బలవంతంగా దించుతాం బుద్ధి తక్కువ ఈ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు ఇదిగో వనభోజనానికి వచ్చినట్టు గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాం అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటా సూరిబాబు పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదు వెళ్ళడానికి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం గ్యారంటీ ఉంది సార్ అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా లేకపోతే మీ బాడీస్ తీసుకెళ్తామయ్యా భయపడతారు లైట్ తీసుకోవాలి ఇటు పుల్లు ఉంటాయి ఇటు వెళ్తాం వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా పావుల కన్నా పుల్లు డేంజర్ మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి 2000 అప్పడేదిలా చంపేవద్దరని జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ ఆపేసి మీకు అక్కడ పెట్టండి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను నన్ను వదిలే నేను మమ్మల్ని వదలలా మేము మిమ్మల్ని వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీళ్ళ వెంటాడు అందుకు నన్ను వెంటాడుతున్నారా నా దగ్గర ఆపేసలేదు ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు ఇప్పుడు మీకు ఇస్తే తరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానేయండి అంతేగాని శుక్రవారం పాటు అశుభ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ వ్యాపారమే చేయడం లేదయ్యా జీవాజీ డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి 18,000 ఇచ్చారు ఇంకో 2,000 ఇస్తే 20,000 రౌండ్ ఫిగర్ అవుతుంది 2,000 తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14,000 కదా 18,000 అంటాడు ఏమిటి పెచ్చనాయాలు పడ్డాడు కక్కుర్తాడు సంగతి వరకు తెలుసు అసలేనయ్యా ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇచ్చిన వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది ఏంటి అబ్బాయి ఏలేదండి జాగ్రత్తగా ఉపయోగించి పైకి రావాలయ్యా సరే ఈ 2,000తో 20,000 సంపాదిస్తాను అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజింది పైకి వస్తాం తెల్లడికి రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తనం ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే జంప్ అక్కడ అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఓడి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా అరే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి ఎవరిని చంపండి అసలు పేరు వీరభద్రం ఎన్నో చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ అయినో
how to teach you. I have one very good technique for you. అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టిన పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట, ఏంట్రా ఇది? ఏంటిది సురబాబు? చూడరా భలే ఉందిరా, ఏనవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప నీ ఇంట్రెస్టే, తినే. మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు. ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును అనుకున్నానులే. ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కొంపదీస ఆ నలుగురు మీరేనా ఏంటి? తనకు వచ్చి ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తింటున్నా పడ్డాను, పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు. అదే నాకేం తక్కువ, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటానుగా. అందుకేరా, ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, నా జీవితం మీకు గుణపాఠం కావాలరా. ఏమైనా తమ్మేడు సురేవరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తా రవి, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది, హేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ ఆదు. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోల सिराही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो. अरे बाबा अंडर बे, खत क्यों खून से लिखते हो? अरे आगर बे, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया. अरे इसका नाम क्या है? पिंकी. वाह पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बबलिया ఎవరాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందికి నొక్కుతా? మా ఇదర్ సమ్ ఇలా కథ బబులియా, ఇలా కథ బబులియా, ఇలా కథ బబులియా. నగరాజ్ గారు నాకు హిందీ పాటొచ్చు. తమిళకి హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే, మేరే అంగనే మే తుమ్రా గ్యా కామా, మేరే అంగనే మే తుమ్రా గ్యా కామా. बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है. इनको पाटो छाड़ दबे. अरे रंग का भंग जमा चक चक फिर लापान चबा. अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा. ओ खाई के पान बनारस वाला, ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला. ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का. फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल. छोरा गंगा किनारे. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense na kala idara taadi berga berga buddhi daniku. Ore ni height ki nu maatlade maatlu ki emana sambandham unda? Height ki deeniki sambandham unta? Amma halde, nu kottava e doubta? Amma halde,
కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అనే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయిన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? ఏళ్ళు ఇరిసేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్? 500 అడిగి వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేను ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించావు సరే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. చూసుకో లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చాయని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. మా వింత. ఓకే ఓకే ఓకే. రాబోయి చందమామా మా వింత గాథ వినుమా. రాబోయి చందమామా ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి హేమంతుడన గుపతి నోయ్ సామంతము గల సతికి హేమంతుడన గుపతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ కట్టేట్రా. ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడు ఎందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క, బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చూసారు? రైలు అనుకుంటారు, రైతు పెద్ద అనుకుంటారు. వాళ్ళు రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కారా, రారా. మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నా? రెచ్చిపోక ఏం చేస్తా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్? మీకు పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి నీకు తాడు ఇచ్చాయి బాబు. నా మాటని హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్య బాబు అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలా గడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏం వచ్చరా నీకు? ఏవి రావు సార్. ఏ రాకపోతే ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు వేసుకోండి. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి పక్కన పోయినా కుట్టినట్టే ఉంది. నాగరాజు గారు మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల బాబుదేల కలుసుకో. మీ మనసై దొరుకుతుంది
అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ దై నీ సాయి నాకట్టు సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పితులు చెప్తున్నావు ఈడెవడ్రా భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంట్రా అలా కొట్టేశావు ఏ అనుకుంటున్నావు మేము ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పడకం మేము పడుకునేమో చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసిలో నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాల్తీ గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మాయైపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు వయసు వాణి హయ్యా హయ్యా